అయ్యో అక్క ఏడ్చొద్దు నువ్వు ఎందుకు అంతగా బాధపడుతున్నావు బావ తప్పుకోకుండా వస్తాడక్క పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం కదా ఏడ్చొద్దా మీ బావ ఎంత మంచోడంటే పొద్దున్నే లేచి నాలుగు బెడ్ కాఫీ ఇచ్చేవాడు అడిగి మరీ టిఫిన్ చేసేవాడు నేను డైట్ లో ఉన్నాడని సలాడ్లు చేసి పెట్టేవాడమ్మా ఇప్పుడు చేసుకోలేక చచ్చిపోతున్నాయి ఎక్కడున్నాడో ఏమో పనులన్నీ చేసి పెట్టేవాడమ్మా నీకు అట్లాంటి బావ దొరకడం నిజంగా నీ అదృష్టం అక్క కానీ ఏం చేస్తాము అయినా బావ తప్పకుండా వస్తాడక్క నిన్ను వదిలేసి పోతాడు చెప్పు నీకు వచ్చి మరీ సలాడు అవన్నీ చేసిస్తాడు ఇంట్లో పని మొత్తం చేసిస్తాడు వస్తాడంటావా లక్ష్మి పోలీసు వాళ్ళకు అన్ని డీటెయిల్స్ చెప్పొచ్చినాను ఏం ఎదుకుతున్నారో ఏమో అన్నయ్య నువ్వు కూడా చెప్పినావు కదన్నయల్స్ అన్ని వస్తాడులేమ్మా మహిత ఎక్కడ పోయింటాడు అయినా కూడా నువ్వు భర్తని అంతగా హింసించకూడదు పొద్దున నుంచి కాఫీలు భోజనాలు టిఫిన్లు అన్ని అతనితోనే చేయిస్తాంటావు నీ బాధ తట్టుకోలేక ఎక్కడ వెళ్ళిపోయినట్టున్నాడు అయినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం కదా వాళ్ళు కూడా ఉంటారు తప్పకుండా వాళ్ళు పట్టుకొని వస్తారులే నువ్వేం బాధపడద్దమ్మా అమ్మా అవునయ్య నువ్వు చెప్పిండే నిజమే అంతగా హింసించకుంటే బాగుంటాడు బాగా రుచి రుచిగా చేసి పెడతాను అన్నయ్య ఈ లక్ష్మి చేసే వంటలు ఏమీ నచ్చటం లేదు ఏమీ బాగుంటం లేదు సన్నగా అయిపోయినా నువ్వేదో మొగ్గురు తప్పిపోయినాడనే బాధలో ఉన్నావని ఓదారిస్తుంటే యమ్మ ఎక్కువ మాట్లాడుతుంది నీ మొగురితోనే చేయించుకో వచ్చి చేసి పెడతాడు అబ్బా లంతా కుమ్మేసినారు స్వామి మా ఆయన గొంతులాగుంది అవునక్క బావ గొంతులాగే ఉంది వచ్చినట్లున్నాడమ్మా అన్నయ్యా ఆయనే వచ్చినాడా ఏమండి 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 బాగున్నారండి ఎక్కడ పోయినారండి నన్ను వదిలేసిన్ని రోజులు నేను నీకు వంటలు బాగా చేసి పెడతానని చెప్పి ఊరంతా చెప్పి వచ్చినావు మీ ఫ్రెండ్స్ కి వాడు ఎవడో పార్టీ చేసుకోవాలంటే నన్ను నెత్తపోయినారు వంట చేసి పెడతారా అని చెప్పేసి కిడ్నాప్ చేసి వాడిపోయి నున్న కొట్టి కొట్టి వంటలన్నీ చేసుకున్నారు ఎట్లా పోలీసులు వచ్చి బతికిపోయినా నేను ఏందన్న ఎట్లా చేసింది ఇది కిడ్నాప్ చేశారా ఊన్ బాబా కిడ్నాప్ చేసినారు ఇది పోయి ఊరంతా చెప్పింది మా ఆయన వంటలు బాగా చేస్తాడని చెప్పేసి వాడు ఎవడో పార్టీ చేసుకుంటా నన్ను కొట్టి 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 వంటలన్నీ చేసుకున్నాను నాలుగైదు వంటలు చేసుకున్నాను ఏంది మహిత నువ్వు వంటలు చేసుకున్నది కాక ఊరందరికీ చెప్పినావు ఏం దెబ్బలు ఏం కొట్టినారు కొట్టినారా మామూలు కొట్టినారు చట్నీ ఆ చికెన్ పులుసు చేయాలని చెప్పి దానికోసారి అయ్యో అన్నయ్య నాకేం తెలుసు అన్నయ్య నువ్వు కిట్టి పార్టీలో మా ఫ్రెండ్స్ దగ్గర బడాయికి చెప్పుకుంటే ఎవరున్నారో ఏమో కిడ్నాప్ చేసినారు అయ్యో సారీ అండి మీతో అన్ని పనులు చేయించినారా ఇంకా ఏమేమి చేయించిన రా నీ భారకి వంటలు చేయలేక చచ్చిపోతున్నాం మేము అసలు అయినా ఎట్లా తప్పించుకుని వాళ్ళు కంటే నువ్వు ఒత్తే ఎక్కువ పని పనికి మొగం దాని గురికి తెచ్చిండో ఎక్కడ తప్పించుకొని వచ్చినానో పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అయినా పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చినావు మీద నువ్వు ఏమని కంప్లైంట్ ఇచ్చింటాను నాలుగు రోజుల నుంచి మా ఆయన కనిపించలేదు ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారేమో అని కంప్లైంట్ ఇచ్చినా పనికి అది కాదు నేను అంటానది పోలీస్ స్టేషన్ లో నా గురించి ఏమని చెప్పినావు నువ్వు అయ్యో ఒకటే కంప్లైంట్ అండి ఇచ్చిండేది మా ఆయన కనపడలేదు నాలుగు రోజులైంది వెతకండి సార్ అని ఇచ్చినానండి ఎందుకంటే అంత కోపడతానన్న నా మీద మీరు నువ్వు కనపడలేదని నేను మహిత వెళ్ళి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చే వెతికి పెట్టమని ఆ బాగుంది రే బా చెప్పినా కానీ ఆ పోలీస్ స్టేషన్ లో మీ ఆయన ఎట్లుంటాడంటే ఏమి రాసి వచ్చినా నువ్వు ఏం రాసి వచ్చింది తెలుసా మీకు ఆ ఏముంది మనిషి నల్లగా పొట్టిగా పొట్టేసుకుని ఉంటాడని కంప్లైంట్ రాసి వచ్చినాను తప్పుడు మగ ఉందా తప్పుడు కూతురని కూర్చున్నావు పోలీసులకి ఏం చెప్తున్నావు నువ్వు ఆ రడుగులు ఉంటాడు తెల్లగా ఉంటాడు బాడీ బిల్డర్ లాగా ఉంటాడని చెప్పొచ్చినావంట వాళ్ళు కిడ్నాపర్ల దగ్గర నుంచి చిడిపించినాక నేను మహిత అమ్మకున్న చెప్తే నమ్మనే నమ్మరే కొట్టి 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 పెడతాను నువ్వు ఈ నుంచి వచ్చినావు నువ్వే దొంగనా కొడుకు అని చెప్పి నువ్వు కొట్టినారు నువ్వు ఎందుకు చెప్పినావు ఎట్లా ఏమండి నువ్వైనా చూసుకునేది లేదు ఎట్లా ఇట్లా రాబించవు సార్ అట్లా తెల్లగా పొడుకున్నాడని చెప్పి అవునా అట్లా రాబించి వచ్చినావా మహిత సారీ అండి ఏమనుకోకండి అంటే అన్నయ్య అది మా ఆయన పొట్టిగా నల్లగా పొట్టేసుకుని ఉన్నా అంటే పోలీసు వాళ్ళు ఎతకరేమో అని అట్లా కంప్లైంట్ ఎంత తింగర్దాని ఒక్క నువ్వు అసలు పనికి మారేదానా అట్లా ఎవరని చెప్తారా నేను ఇట్లుండేవాన్ని పట్టుకొని తెల్లగా పొడుగ్గా బాడీ లాగా ఉన్నాడంటే ఎతకడం కోసం చెప్పినావా వాళ్ళు నేను మహిత మోగుండే ఇష్టానుసారం కొట్టినారా నువ్వు అయినవ్వులే అని చెప్పేసి అయినా అసాధరాలని మీ చర్యలు అబ్బా బా బాబా సర్లే మైతా అన్ని దెబ్బలు తగిలి కూడా తప్పించుకొని వచ్చినాడు నాలుగు రోజులు అయిందంట మంచి వంట తిని పోయి పిలిచిపోయి వంట చేసుకుని తినిపో అవునన్నయ్యా అవునన్నయ్య తినక నాలుగు రోజులు అయింది లక్ష్మి చేసే వంటలు తినలేక చచ్చిపోతున్నా వంటే కాదన్నయ్య బట్టలు అన్ని అట్లా పెండింగ్ లో ఉన్నాయి ఇంట్లో పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయి ఏమండి రండి నాకు వంట చేసి పెడుతురు బావా బిర్యానీ బాగా చేస్తావు అంట కదా అక్క చెప్పింది నాకు చేసి పెట్టి బావా నెరమై సిగ్గన్ ఉందా లేదా మీకు దెబ్బలు తిని కిడ్నాప్ అయి సచేసేది తప్పించుకొని వచ్చినాడు మొగుండి బాగా చూసుకుందాం ఇంట్లో తీసిపోయి మందులు అవి వేద్దాము డాక్టర్ దగ్గర తీసిపోదామని లేకుండా ఇంటికి వస్తే బట్టలు ఉతకమని నువ్వు బిర్యానీ చేయించమని ఈ ఇప్పు వచ్చేసి వాళ్ళ చెల్లెలు కొట్ట చేసి పెట్టిపోవాడు నాలుగు రోజులు అయింది కదా అంటున్నాడు సిగ్గనుందా లేదా మీకు ఫండి అదరికి నీ మీకన్నా నా కిడ్నాపర్లే మేము రొద్ద తినిపోదాపా అని చెప్పి ఫండ్ నేను ఆ కిడ్నాపర్ల దగ్గరికే పోతాను ఈమెకు తెల్లగున్నాడు పొడుగున్నాడు ఆరడుగులు బాడీ బిల్డర్ వచ్చి పోలీసు వాళ్ళు చెప్పిందంట సిగ్గ నీకు అసలు అయ్యో ఏమండి నేను తినక నా లోందండి వంటనే చేయించుకోదు రండి 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 పండ్లన్నీ అట్లా ఉన్నాయి ఎట్లండి మీరు డల్గళ్ళిపోతే